ఎక్కడైనా ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్లో సైన్యానికి ఒక దేశం ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఇక్కడ ఆర్మీ చీఫ్కు ప్రధాని అంటే అస్సలు లెక్కుండదు కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి ప్రజాస్వామ్య దేశాలు వెలివేస్తాయనే భయంతో అక్కడి సైన్యం ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేసి నడిపించడం ఆనవాయితీ కార్గిల్ యుద్ధ విషయంలో ఈ అంశం మరోసారి రుజువైంది ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్కు తెలియకుండా ఆర్మీ చీఫ్ ఈ వ్యవహారం నడిపించారు సైన్యాన్ని పురమాయించి భారత భూభాగాలు ఆక్రమించారు విషయం తెలుసుకున్న భారత్ భీకర దాడి చేయడంతో తోకముడిచారు చివరికి పాటక్ పుట్టడు అవమానం మిగిల్చారు ఇరవై రెండేళ్ల క్రితం పాక్ సైన్యం ఆక్రమించుకున్న కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజుకు గుర్తుగా జూలై ఇరవైన విజయ్ దివస్ జరుపుకుంటాం ఈ యుద్ధం భారత సైన్యం తీరుతెన్నుల్ని మార్చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నుంచి జూలై వరకు ఇది జరిగింది అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషరఫ్ కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు పాక్ ఉగ్రవాదులతో కలిసి ఆ దేశ సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించింది వారంతా యుద్ధ సమయంలో అనుకూలంగా ఉండేలా ఎత్తైన పర్వత శిఖరాలపై బంకర్లు నిర్మించుకొని తిష్టవేశారు గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమై ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్య ప్రారంభించింది ఈ ఆపరేషన్ పేరుతోనే విజయ్ దివస్ జరుపుకుంటాం శిఖరాలను ఖాళీ చేయించడానికి మన సైన్యం భీకర యుద్ధమే చేయాల్సి వచ్చింది శత్రువులు ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉండడంతో భారత దళాలు వారిపై గురిపెట్టడం కష్టమైంది ఈ యుద్ధంలో భారత్ రెండు ఫైటర్ జెట్స్ విమానాలు కూడా కోల్పోయింది కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటకుండా దాడులు చేసేందుకు మే ఇరవై ఐదవ తేదీన వాజ్పేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాయుసేన సరిహద్దులు దాటేందుకు అనుమతి కోరినా ప్రధాని అంగీకరించలేదని నాటి వాయుసేన చీఫ్ వైట్ ఇప్నేస్ తెలిపారు పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ కవ్వించిందనే చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం భావించింది వాయుసేన ఆపరేషన్ సపేట్ సాగర్ను మే ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభించి సైన్యానికి అండగా నిలిచింది మిక్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మిరాజ్ టూ థౌజండ్ జాగ్వార్ విమానాలు ఇందులో పాల్గొన్నాయి ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి అత్యంత తక్కువ వ్యవధిలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున ఆపరేషన్ సపేట్ సాగర్ నిర్వహించారు భారత అత్యుత్తమ స్వాక్రమాగా పేరున్న గోల్డెన్ యారోస్ సైంట్లు మిక్ ట్వంటీ వన్ విమానాలతో శత్రుబంకర్లను ధ్వంసం చేశారు ఈ క్రమంలో వీరికి రివాల్వర్లు పాకిస్తాన్ కరెన్సీని కూడా సైన్యం సమకూర్చింది ప్రమాదో శాత్తు శత్రు భూభాగంలో దిగినా సురక్షితంగా వచ్చేందుకు ఏర్పాట్లు ఇప్పుడు భారత్ కొనుగోలు చేసిన రఫేల్ విమానాలను తొలుత ఈ స్క్వాడర్ను కేటాయించారు పాడి వాయుసేన తమ సైన్యానికి సహకారం అందించేందుకు నిరాకరించింది ఒక దశలో ఎస్ సిక్స్టీన్ కాంటాక్ట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రయత్నించిన భారత్ మిగ్ హాలు వాటిని తరిమికొట్టాయి ఈ క్రమంలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ అభ్యర్థించింది కానీ పాక్ దళాలు శిఖరాలను ఖాళీ చేసే వరకు తాము ఏమీ చేయలేమని నాటి ఒల్లింగ్టన్ సర్కార్ చెప్పింది మరోపక్క భారత వీరమైన దారులు చేస్తుండటంతో పాక్ దళాలు తోకముడిచాయి చివరికి జీటాక్ శిఖరాన్ని జులై ఇరవై ఐదున భారత్ స్వాధీనం చేసుకుంది ఈ సైనిక చర్యల్లో పాక్ సైన్యంతో పాటు భారత దళాలు భారీ నష్టాన్ని చవిచూశాయి భారత్ వైపు ఆరు వందల ఇరవై ఏడు యోధులు ప్రాణాలు కోల్పోగా పాక్ వైపు వంద నుంచి పదమూడు వందల మంది మరణించి ఉంటారని అంచనా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లెక్కలు మాత్రం పాక్ వైపు ఏడు వందల మంది మరణించారని చెబుతున్నాయి పాకిస్తాన్ తమ సైనికుల మృతదేహాలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు వాటిని స్వీకరించేందుకు అంగీకరించకపోతే భారత్ సగౌరవంగా వాటికి అంత్యక్రియలు నిర్వహించింది శత్రువైనా సరే ఒక సైనికుడికి భారత్ ఇచ్చిన గౌరవం ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి